జైలు జీవితం చంద్రబాబులో ఇంత మార్పు తెచ్చిందా? జైలు జీవితం ఎవరిలోనైనా పరివర్తన తీసుకొస్తుందని అంటారు. అలా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఇది నిజమేనని అనిపిస్తోంది. చంద్రబాబు నాస్తికుడు అని కాదు, కానీ గుడిలో గోపురాలకు తిరగడం తక్కువే. దేవుణ్ణి అంతగా నమ్మినట్లు కనిపించరు. బూట్లు విప్పకుండా పూజలు చేసి పలుసార్లు ఆయన విమర్శలకు గురయ్యారు కూడా. కానీ ఇప్పుడు చంద్రబాబులో చాలా మార్పు వచ్చింది. స్కిల్ స్కామ్లో జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనలో భక్తిభావం విపరీతంగా పెరిగింది. బెయిల్పై విడుదల కాగానే ఆయన తిరుపతి వెంకన్న, బెదవాడ కనకదుర్గ, గుణదల మేరీమాత ఆలయాలను దర్శించుకున్నారు. తమిళనాడు వెళ్లి అక్కడ ఆలయాలను కూడా దర్శించుకుని వచ్చారు. ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా యాగాలు నిర్వహించడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న చంద్రబాబు ఇవాళ నుంచి ప్రత్యేక యాగాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో చంద్రబాబు ఈ ప్రత్యేక యాగాలు నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు సాగే ఈ యాగాల్లో చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా పాల్గొనబోతున్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ మధ్య తొలిసారి జైలుకి వెళ్లి వచ్చిన చంద్రబాబు ఈ ప్రత్యేక యాగాలు చేపడుతుండడం విశేషం. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్టపై ఉన్న నివాసంలో చంద్రబాబు ఇవాటి నుంచి 3 రోజుల పాటు జరిగే యాగాలు పూజల్లో పాల్గొంటారు. ఇందులో శతచండీ పారాయణ ఏకోత్తర వృద్ధి చండీ యాగం, సుదర్శన నారసింహ హోమంతో పాటు మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. చంద్రబాబు భువనేశ్వర దంపతులు పాల్గొనే ఈ యాగాల కోసం ఉండవల్లి నివాసంలో భారీ ఏర్పాట్లు చేశారు. యాగాలు పూజల నేపథ్యంలో చంద్రబాబు ఈ 3 రోజుల పాటు తన అపాయింట్మెంట్లను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తన 4 దశాబ్దాల రాజకీయ జీవితంలో తొలిసారి జైలుకు వెళ్లి వచ్చిన చంద్రబాబు బెయిల్పై బయటికి వచ్చాక వరుసగా ఆలయాలను దర్శించుకుంటున్నారు. ఇప్పుడు తన ఇంట్లోనే ప్రత్యేక యాగాలు పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో పనిచేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. బీజేపీ కలిసి రాకపోయినా కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి ఎన్నికలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన అరెస్టు తర్వాత రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు కలిసి వస్తాయని చంద్రబాబు ధీమాగా ఉన్నారు. త్వరలో అమరావతిలో భారీ సభ పెట్టి టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.